वेलकम बैक टू आफ्टर रिकॉर्ड तीग लागते डोंकंता कदलुतोंदी श्रीकृष्ण देवराय विश्वविद्यालय में तव्वीन कोद्दी अवनीति बयटपड़ुतोंदी इटीवल संचलनं सृष्टिंचिन कुंभकोणं चिन्नपाटिदि कादनि विचारणलो बयटपड़ुतोंदी मोदट्लो 1 2 कोट्ल स्कैम अनुकुन्ना निधुल स्वाह 10 कोट्लकु पैने उंटुंदन्न गुसगुसलु विनिपिस्तुन्नायि त्वरलो तेरवेनक पेद्दलंता बयटपड़तारनि चर्चिंचुकुंटुन्नारु उद्योगुलु అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కుంభకోణంలో ఒక్కో కోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు వెలుగు చూసిన లెక్కల మేరకు స్వాహాయన సొమ్ము 4 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంటున్నారు. కానీ కుంభకోణం జరిగిన తీరు చూస్తుంటే మొత్తంగా 10 కోట్ల రూపాయల నిధులు స్వాహాయి ఉండవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని కోట్ల రూపాయల సొమ్మును ఇద్దరు ముగ్గురు సాధారణ సిబ్బంది స్వాహా చేశారనే బాధను ఉద్యోగులు నమ్మలేకపోతున్నారట. కానీ కుంభకోణాన్ని లోతుగా విచారణ జరిపితే పెద్ద తలకాయలు బయటపడొచ్చని అంటున్నారు. ఉద్యోగుల వేతనాల్లో జీపీఎఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అడ్వాన్స్లు వెహికల్ లోన్స్ వెడ్డింగ్ లోన్స్ లాంటి 11 రకాల చెల్లింపులు ఉంటాయి. వీటి కోసం ప్రత్యేక గ్రాంట్ రూపంలో విశ్వవిద్యాలయానికి నిధులు వస్తుంటాయి. ఈ లెక్కల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగానిది. నిధులు పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన ఆర్థిక శాఖ ఉద్యోగులే ఇంటి దొంగలే ఖజానాకు కన్నం వేశారు. యూనివర్సిటీ నిధుల్ని సొంత ఖాతాకి మళ్లించుకున్నారు. గత 10 ఏళ్లుగా జీతాల్ని పర్యవేక్షిస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ తో పాటు మరికొందరు కుమ్ముక్కై ఈ స్కామ్ కు పాల్పడ్డారని గుర్తించి ముగ్గురిని విధుల్లోంచి తొలగించారు. ఈ కుంభకోణంపై విచారణ కోసం ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ విచారణలో రోజుకో కొత్త విషయం బయటపడుతోందని సమాచారం. మొదట్లో స్కామ్ కాస్త అటు ఇటుగా కోటిన్నర ఉండవచ్చని అంచనా వేశారు. కానీ 4 కోట్లు స్వాహా అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. విచారణ ముగిసేసరికి కనీసం 10 కోట్ల స్కామ్ బయటపడవచ్చని అనుకుంటున్నారు. యూనివర్సిటీ నిధుల్ని ఏ విధంగా స్వాహా చేశారనే దానిపై విచారణ కమిటీ ఓ అంచనాకొచ్చినట్లు స్పష్టమవుతోంది. అయితే సమగ్ర విచారణ చేయాలంటే ఆడిటర్ల సాయం అవసరమవుతుందని కమిటీ సభ్యులు సూచించారట. ప్రస్తుతానికైతే ఈ స్కామ్ లో ఉదయ భాస్కర్, శేషయ్య, కృష్ణమూర్తి పాత్రను గుర్తించి కేసులు పెట్టినా అసలు సూత్రధారుల పేర్లు బయటికి రాకుండా గోప్యంగా ఉంచుతున్నారనే గుసగుసలు నడుస్తున్నాయి. నిధులను మళ్లించారని గుర్తించారు, కానీ వాటిని ఎక్కడికెక్కడికి మళ్లించారనే దానిపై పూర్తిగా స్పష్టత రాలేదని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే 2008 నుంచి వర్సిటీ ఖాతా నుంచి నిధులు దారి మళ్లాయని గుర్తించారు. 2002 నుంచి ఏ మేరకు నిధులు దోచుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. ఇదేదో రాత్రికి రాత్రి జరిగిన స్కామ్ కాదు, ఏళ్లకేళ్లు ఏ అడ్డంకి లేకుండా సాగింది. ఇంత పెద్ద కుంభకోణంలో కేవలం సాధారణ స్థాయి ఉద్యోగుల పాత్ర మాత్రమే ఉంటుందా, పై స్థాయి ఉద్యోగుల ప్రమేయం లేకుండా స్కామ్ జరిగే అవకాశం లేదన్న బాధలు వినిపిస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్ లాంటి సాధారణ ఉద్యోగులు వర్సిటీ నిధుల్ని సొంత సొమ్ముల్లా వేరే ఖాతాలకు మళ్లించేస్తుంటే విశ్వవిద్యాలయ పెద్దలు, శాఖాధిపతులకు తెలియకుండా ఉంటుందా అని చెవులు కొరుక్కుంటున్నారు ఉద్యోగులు. ఖచ్చితంగా ఉన్నతాధికారుల అండదండలతోనే కింది స్థాయి ఉద్యోగులు రెచ్చిపోయి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న చేపల్ని పట్టుకుంటున్న కమిటీ సభ్యులు మరి పెద్ద చేపల విషయంలో ఏం చేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.